పారదోలటంలో పారిశుద్ధ్య కార్మికులు చాలా గొప్ప పని చేస్తున్నారు. అండ్ రాత్రి బగులు వాళ్ళు మరి ప్రతి చోటుకు వెళ్లి అక్కడ బ్లీచింగ్ పౌడర్ వేయటం కానీ బ్లీచింగ్ స్ప్రే చేయటం కానీ అందరికీ కూడా ఆ కరోనా సోకకుండా ఎన్నో రకాలుగా వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేయటం అనేది వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ఈరోజు ఎస్ఎం తంగమాలిక వాళ్ళు మరి పేదలకి బియ్యం ఇవ్వాలనుకున్నారు. నిజంగా పేదల కోసం ఎంతో కష్టపడుతున్న ఈ పేద పారిశుద్ధ్య కార్మికులకి అది ఇవ్వటం న్యాయమని మా కమిషనర్ గారు మేము అందరం కూడా అనుకున్నాం. అందుకే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు అందరికీ కూడా ప్రతి ఒక్క మనిషికి 5 కిలోల బియ్యం ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యం కోసం మరి పరిసరాలని పరిశుభ్రం చేస్తున్న వీరందరూ కూడా దేవుళ్లతో సమానం. ఇలాంటి వాళ్ళకి ఏం చేసినా కూడా తక్కువే అవుతుంది. సో ఈరోజు ఎస్ఎం తంగమాలిక వాళ్ళు ముందుకొచ్చినట్టు మరి డబ్బున్న ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి పేదలకి, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ కి, అలాగే మెడికల్ వాళ్ళకి, పారిశుద్ధ్య కార్మికులకి మీ వల్ల అయిన సహాయాన్ని మీరు అందిస్తే వారి ఫ్యామిలీలు కూడా మిమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాయి. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ కూడా బయటకు మనం వెళ్తుంటే అయ్యో బయటకు వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండు అంటున్నారు, కానీ వాళ్ళని బయటకు వెళ్ళొద్దన్నా కూడా బయటకు వచ్చి మన కోసం కష్టపడుతున్నారు వాళ్ళు. సో వారందరికీ మనం సపోర్టివ్ గా ఉండాలి. అలాగే ఈ రోడ్స్ మీద ఎవరైతే బిచ్చగాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా కనీసం బియ్యమో భోజనమో పెట్టాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఒక ఎమ్మెల్యేగా నేనైతే మా రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి పోలీస్ వాళ్ళకి, మెడికల్ సిబ్బందికి, అలాగే మున్సిపాలిటీ స్టాఫ్ అండ్ పారిశుద్ధ్య కార్మికులకి ఎవ్రీ ఆఫ్టర్నూన్ మరి భోజనం మేము సరఫరా చేస్తున్నాం. ఇది ఉడతాభక్తిగా నేను చేసే సహాయం అంతే. ఇలా ప్రతి ఒక్కరు కూడా చేయగలిగితే అందరికీ కూడా మనం న్యాయం చేసే అవకాశం ఉంటుందని అందరికీ తెలియజేసుకుంటున్నా. అలాగే రేపటి నుంచి ప్రొవిజన్స్ ప్రతి కుటుంబానికి కూడా బియ్యము అలాగే ఫ్రీగా 1 కిలో కందిపప్పు ఇవ్వాలని జగన్ గారు నిర్ణయించడం జరిగింది. మరి వారి వారి రేషన్ షాప్స్ దగ్గర ఒక్కొక్క ఆఫీసర్ని అంటే పంచాయతీ సెక్రటరీ ఆర్ విఆర్ఓ అని అలాట్ చేశారు. వాళ్ళు మీ అందరికీ కూడా ఫోన్స్ చేస్తారు. అలా ఫోన్ చేసినప్పుడు ఎవరినైతే రమ్మంటారో ఆ 10 ఇళ్ళలో 20 ఇళ్ళలో వచ్చి తీసుకుని వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు రావాలి. అలా వచ్చి మరి అక్కడ సోషల్ డిస్టెన్స్ ని మీరు దూరం దూరంగా నించొని ఆ కరోనా స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. అలాగే బయటకు వచ్చేటప్పుడు చేతులు కడుక్కొని బయటకు రండి. మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ కుటుంబానికి అది సోకకుండా చేతులు కాళ్ళు మొహం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. అలాగే మీ కుటుంబంలో కూడా మీరు ఫ్యామిలీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కరోనా అనేది దానంతట అదే రాదు, ఇది మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇది మనం అందరం కూడా పాటించాలి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అది వచ్చిన తర్వాత దానికి మెడిసిన్స్ లేదు, ఎక్విప్మెంట్ కూడా అంతగా లేదు. కాబట్టి టెస్టింగ్ చేయడానికి ఇమీడియట్ గా అది రాకుండా చేయటమే మనం మన సమాజానికి చేస్తున్న పెద్ద సేవ. ఇది అందరూ తెలుసుకోండి, కేర్లెస్ గా ఉండొద్దండి. కరోనాని పారదొలటంలో ప్రభుత్వాలకి అండగా ఉండండి అని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పేదల కష్టాలని తెలుసుకుని అన్ని రకాలుగా మనకి సపోర్టివ్ గా ఉన్నాయి, సహకారాలు అందిస్తున్నాయి. కాబట్టి మనం కూడా మనవంతుగా ఈ రాష్ట్రానికి దేశానికి చేయాల్సిన సేవ, అందరూ కూడా ఇంట్లో ఉండాలి, ఏదైనా అత్యవసర పరిస్థితిలో బయటకు వస్తే మాస్కులు వేసుకోవాలి, చేతులకి శుభ్రంగా ఉంచుకోవాలి,
అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సో అందరూ కూడా స్టే అట్ హోమ్, బీ సేఫ్, బీ హ్యాపీ.